హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఇన్నాళ్లకు అల్లు అర్జున్ కర్ణించాడు, అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి అంటూ వేధిస్తున్న ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం ఇచ్చాడు బన్నీ. పైగా ఇప్పుడు అభిమానులు కూడా ఈయన నుంచి ఇంతకంటే ఏది పెద్దగా కోరుకోవడం లేదు. ఒక నెల అంటే ఏమో అనుకోవచ్చు, కానీ 3-4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి చెప్పకపోవడంతో ఫ్యాన్స్ కూడా తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ ప్రశ్నకు ఇప్పుడు కూడా డ్రామా కొనసాగిస్తూ నాకు తెలియదని సమాధానం ఇచ్చాడు బన్నీ. మే 4న నా పేరు సూర్య విడుదలైంది. ఆ తర్వాత ఈ 5 నెలల్లో 6 డజన్ మంది దర్శకుల పేర్లు బన్నీ ఖాతాలో వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా కన్ఫర్మ్ కాలేదు. పూరి జగన్నాథ్, కొరటాల శివ, శేఖర్ కమ్ముల, లింగస్వామి, సంపత్ నంది, ఇలా ఎంతమంది దర్శకుల పేర్లు వినిపించాలో అందరి పేర్లు వచ్చాయి. కానీ ఈయన మాత్రం ఇప్పటి వరకు ఒక్కరిని కూడా కన్ఫర్మ్ చేయలేదు. త్రివిక్రమ్ ఇప్పుడు చివర్లో ఉన్నాడు, కానీ అది కూడా ఫైనల్ కాలేదని ఇప్పుడు బన్నీ మాటలతో అర్థమైపోయింది. దివాళీ సందర్భంగా ట్వీట్ చేసిన బన్నీ తన తర్వాత సినిమా గురించి అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో తనకు అర్థమైందని, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టండి చెప్తానంటూ ట్వీట్ చేశాడు. లింగస్వామి, విక్రమ్ కే కుమార్ లాంటి దర్శకులతో సినిమాలు ఓకే చేసి మరీ హ్యాండ్ ఇచ్చాడు బన్నీ. ఆయన కోసం సిద్ధం చేసిన కథలను ఇప్పుడు ఇతర హీరోలతో చేస్తున్నారు ఈ దర్శకులు. ఇప్పుడు త్రివిక్రమ్ ఒక్కడే రేస్ లో ఉన్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ అయితే తప్పదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.